గార్లిక్ రోటీకి మనం ఫస్ట్ గోధుమ పిండి తీసేసుకుందాము. ఇక్కడ నేను 2 కప్స్ గోధుమ పిండి వాడుతున్నాను. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం గార్లిక్, ఇంకా కొత్తిమీర వేసుకుందాం. ఇది మీకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, అలాగే వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. దీన్ని మనము చపాతీ పిండిలాగా ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకుందాము. మధ్యలో మనిషి వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాము. దీని ఒక 15 మినిట్స్ మూత పెట్టి నానబెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా మనం బాల్ చేసుకున్నాం కదా, వీటిని మనం చపాతీలాగా ఒత్తుకుందాం. ఒక డ్రాప్ ఆయిల్ వేసి సిమ్లో పెట్టి కాల్చుకోండి. చూసారా మధ్యలో మధ్యలో గార్లిక్ అసలు ఎంత. ఇది మనము ఉట్టిగా కూడా తినచ్చు. వేడి వేడి గార్లిక్ రోటీ రెడీ అయిపోయింది. ట్రై చేసి మీరు కూడా హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.